నేను మీ హితబోధ వెబ్సైట్ ప్లస్ మీరు పెడుతున్న వీడియోస్ అవి ఫాలో అవుతుంటారండి. ఓ ఓ నైస్ నైస్ మదర్ సార్. యా ఓకే. తర్వాత కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్ లో వేరే వేరే వెబ్సైట్ లో మీరు మాట్లాడిన కూడా చూశానండి. మీ పేరు చూసి దాన్ని సర్చ్ అవుట్ చేస్తుంటే కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఓకే ఓకే ఓకే. యా అయితే నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది బ్రదర్, అంటే మీరు మీ దగ్గర టైం ఉంటే కనుక నేను అడుగుతాను. ఓకే బ్రదర్. యా మీరు ఒక హాఫ్ అన్ అవర్ కనుక కేటాయించగలిగితే నేను నా ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. ఎందుకంటే నేను తెలుసుకోవాలన్న ఆతృతతో ఉండగా కొన్ని కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ లేకపోతే అలాంటి ప్రయత్నాలు కొన్ని చూస్తున్నాను నేను. ఓకే, అంటే సాధ్యమైనంత త్వరలో మాట్లాడడానికి చూద్దాం బ్రదర్. హాఫ్ అన్ అవర్. ష్యూర్. ఎస్ బ్రదర్. ఓకే బ్రదర్. షూర్ షూర్ బ్రదర్. యా అంటే నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను బ్రదర్. యా వాక్యాన్ని కాల్వినిస్ట్లు అని ఆర్మేనియనిస్ట్లు అని లేకపోతే ఆర్మేనియన్స్ అని ఈ రెండు రకాల వర్గాల వాళ్ళు వాక్యాన్ని అలా అనువదించటము లేకపోతే వాళ్ళ భాషలు చెప్పడము అట్లా చూస్తున్నాము. ఓకే. రెండు డిబేట్స్ కూడా నేను రక్షణ టీవీలో కూడా రెండు మూడు డిబేట్స్ అలాగా చూశాను. తర్వాత రైట్ థియాలజీ ఫార్మ్ అని అలాంటి వాటిలో కూడా కొన్ని డిబేట్స్ చూశాను నేను. ఓకే ఓకే. అంటే నాకు తెలిసినంత వరకు అవి డిబేట్స్ కాదనుకుంటా, ఓన్లీ డిస్కషన్స్ మాత్రమే అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. అంటే మేబీ యా అంటే డిబేట్ అంటే నేను ఆర్టీఎఫ్ పర్టికులర్ గా ఆర్టీఎఫ్ లో జరిగింది ఒక రెండు చూశాను. ఓకే ఓకే. అంటే నాకు తెలిసినంత వరకు ఒకసారేమో మీరు చెప్పిన ఈ రెండు పర్స్పెక్టివ్స్ లో ఒకసారి కాల్వినిస్టిక్ పర్స్పెక్టివ్ నుంచి ఒకసారి కాల్వినిజం తో అగ్రీ అవని పర్స్పెక్టివ్ నుంచి పిలిచినట్టున్నారు. సో ఒకే ప్లాట్ఫామ్ లో ఇద్దరిని పిలిచి డిబేట్ లాగా చేసింది అయితే కాదనుకుంటాను. అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే ఓకే. అయితే నాకు ఒక కన్ఫ్యూజన్ బ్రదర్, యాక్చువల్ గా నేను చాలా మందిని అడిగాను, నాకు సరైన సమాధానాలు రాలేదు. యాక్చువల్ గా నేను ఎందుకంటే కొంచెం తెలుసుకోవడము అనేది పక్కన పెడితే తెలుసు అని ఎక్కువగా మాట్లాడుతున్న వాళ్ళు ఒక ఓవరాల్ స్టేట్మెంట్ అంటే ఒక జడ్జిమెంటల్ స్టేట్మెంట్ ఇచ్చేయడము, ఒక డెసిసివ్ గా ఒక కంక్లూషన్ ఇచ్చేయడము ఎక్కువ చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్వినిజము అనేది ఒక సాతాన బోధ అని లేకపోతే ఆర్మేనియనిజం ఒక సాతాన బోధ అని వీళ్ళు అంటారు. ఒకరినొకరు ఇలా వాళ్ళు సాతాన బోధ వీళ్ళు సాతాన బోధ అంటే బైబిల్లో నిండుగా సాతాన బోధ ఉందా అనే డౌట్ వస్తుంది అనమాట. ఓకే. అంటే వాళ్ళు చెప్పేది బైబిల్, వీళ్ళు చెప్పేది బైబిల్ అంటే వీళ్ళు వాళ్ళని సాతాన బోధ అంటే వాళ్ళు వీళ్ళని సాతాన బోధ అంటే ఇద్దరు కలిసి సాతాన బోధ చేస్తున్నారు అనేది నాకు పెద్ద డౌట్ ఇప్పుడు. సో నేను పర్టికులర్ గా తెలుసుకోవాలనుకుంటున్న విషయం బ్రదర్, ముఖ్యంగా అంటే నాకు ఈ కాల్వినిజం అనేది ఎలాగో సందర్భం వచ్చింది కనుక. ఓకే. మీరు కాల్వినిస్ట్ బ్రదర్ ఆర్మేనియనా? యాక్చువల్లీ బ్రదర్ ఆ పదాలని మనం డిఫైన్ చేసుకోగలిగితే కాల్వినిస్ట్ అంటే ఏంటి, ఓకే ఆర్మేనియన్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఈ విషయాన్ని మాట్లాడదాం మళ్ళీ, అంటే మీరు ఒక ఒక అండర్స్టాండింగ్ కోసం అని చెప్తున్నాను. పర్లేదు పర్లేదు. ఇప్పుడు వేదాల్లో క్రీస్తున్నాడు అని నమ్మని వాడు నాస్తికుడు అని ఒక స్టేట్మెంట్ చేశారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో మీరు నాస్తికత్వాన్ని ఆ విధంగా డిఫైన్ చేస్తున్నారు. యా ఫర్ ఎగ్జాంపుల్ అంటే అవును అవును. సో వేదాల్లో క్రీస్తు లేని క్రీస్తున్నాడని నమ్మని వాడు నాస్తికుడు అయితే నేను నాస్తికుడిని ఆ సెన్స్ లో. అంటే నేనే ఒక క్రైటీరియా ఇచ్చి దీన్ని నమ్మకపోతే నేను డిసైడ్ చేస్తాను మీరు ఎవరో. రైట్. అంటే ఇది నాస్తికత్వానికి నేను ఇచ్చే డెఫినేషన్. ఓకే ఓకే. ఈ డెఫినేషన్ లో నువ్వు నాస్తికుడు అంటే అవును నేను నాస్తికుడిని ఆ డెఫినేషన్ లో. ఓకే ఓకే. కానీ దేవుడు లేడు అని చెప్పడము నాస్తికత్వానికి నిర్వచనం అయితే నేను నాస్తికుడిని కాదు. ఓకే. యు అండర్స్టాండ్? సో ఏ సెన్స్ లో ఆ పదాన్ని వాడుతున్నారు అనేది డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అవును అవును. అట్లాగే కాల్వినిజం అని నేను కాల్వినిస్ట్ ని అని చెప్పుకున్నప్పుడు నేను కాల్వినిస్ట్ అని చెప్పాను చాలా చాలా ప్లేసెస్ లో. ఓకే. అంటే ఆ క్లెయిమ్ చేశాను. ఓకే. కానీ ఏ సెన్స్ లో చేశాను కూడా చెప్పాను ప్రతిసారి కూడా. ఓకే. అంటే యాక్చువల్లీ నేను 2007 లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాల్వినిజం డిఫెండెడ్ అని ఒక బుక్ రాశాను. ఓకే. మీరు ఇంగ్లీష్ లో కూడా కంఫర్టబుల్ కదండి? అంటే మరీ అంతగా కాదండి కొంచెం.
అంటే కాల్వినిజం డిఫరెంట్, అంటే కాల్వినిజాన్ని సమర్థిస్తూ ఒక పుస్తకం రాశాను అనమాట. ఓహోహో. అందులో కూడా నేను చాలా క్లియర్ గా ఏం చెప్పానంటే కాల్వినిస్ట్ అనే పదాన్ని ఏ సెన్స్ లో వాడుతున్నాను నేను అని అంటే, ఐదు కృపా సిద్ధాంతాల గురించి మాట్లాడతాం మనం. ఓకే. ట్యూలిప్ పని అంటారు దాన్ని. ఓకే. అంటే మానవుడు పతనం ద్వారా సంపూర్ణంగా పతనం అయ్యాడని, ఓకే, దేవుడు షరతులు లేని కృపతో మానవుల్లో కొందరిని ఏర్పరచుకున్నాడని, ఓకే, కొరకు క్రీస్తు చనిపోయాడని, ఓకే, వారిలో పరిశుద్ధాత్మ కార్యం చేసి వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. ఓకే. అలా దేవుని అనాదికాల సంకల్పాన్ని బట్టి, దేవుని అనంత ప్రణాళికను బట్టి రక్షింపబడినటువంటి వారు ఆ రక్షణను కోల్పోవడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే దేవుని ప్రణాళిక వైఫల్యం చెందడం అనేది సాధ్యం కాదు అన్న ఈ ఐదు సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. ఓకే. దీన్ని ట్యూలిప్ అంటారు. టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్, అన్కండిషనల్ ఎలక్షన్, లిమిటెడ్ అటోన్మెంట్, ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అండ్ పర్సీవరెన్స్ ఆఫ్ ద సెయింట్స్. ఓకే. వీటి వీటిని నమ్మే వాళ్ళని కాల్విన్స్ట్ అని పిలుస్తారు థియోలాజికల్ సర్కిల్స్ లో. ఓకే. ఓకే. అంటే కాల్విన్ తో అన్ని 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 విషయాల్లో ఏకీభవించే వాళ్ళు అన్న సెన్స్ లో కాల్వినిజం అని పిలిచే పద్ధతి ఒకటి ఉంది. ఓకే. ఒకవేళ ఆ డెఫినేషన్ తీసుకోవాలనుకుంటే నేను కాల్వినిస్ట్ కాదు. అంటే ఇప్పుడు కాల్విన్ చెప్తున్న ప్రతిదాన్ని అంగీకరిస్తేనే కాల్వినిస్ట్ అనకపోతే మీరు కాల్వినిస్ట్ అని అనబడడానికి వీల్లేదు కదా బ్రదర్. మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను అందుకే చెప్తున్నాను డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ లో అందుకే చెప్పాను మీకు. ఓకే. అంటే నేను ఈ ఐదు సిద్ధాంతాలని చెప్పి నేను కేవలం బైబిల్ ఆధారితంగా కృపా సిద్ధాంతాలను మాత్రమే నమ్ముతానని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఏమన్నారంటే ఇతను కాల్వినిస్ట్, కాల్వినిజం అనే పేరుని వాడకుండానే కాల్వినిజం ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేశారు. ఓహో. సో బేసిక్లీ నాకు ముసుగులో గుద్దులాట అలవాట్లేదు. ఓకే. సో ఓకే, మీకు ఆ పదం కావాలా, కాల్వినిజం అనే పదం కావాలా, ఖచ్చితంగా నేను ఈ ఐదు కృపా సిద్ధాంతాలు నమ్మితే కాల్వినిస్ట్ అనే పిలువబడాలి అన్నది మీ క్రైటీరియా అయితే, ఓకే, ఐఎమ్ ఎ కాల్వినిస్ట్, నో ప్రాబ్లం. నేను ఐదు కృపా సిద్ధాంతాలని నమ్ముతున్నాను కాబట్టి అది అది థియోలాజికల్ సర్కిల్స్ లో కూడా అలా నమ్మే వాళ్ళని కాల్వినిస్ట్ అనే పిలిచారు యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఆ సెన్స్ లో నేను కాల్వినిస్ట్ అని చెప్పుకోవడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు లిమిటెడ్ కాల్వినిస్ట్ అన్న చదువుదా నేను. అంటే మళ్ళీ డెఫినేషన్స్ పైన ఆధారపడి ఉంది అని అంటున్నాను. కాల్విన్ అనుచరులు కాల్విన్ ఏది చెప్తే దాన్ని శిరసావహించి కాల్విన్ అనుచరులుగా ఉండి కాల్విన్ ని సమర్థించాలనుకున్న కాల్వినిస్ట్ అయితే నేను కాదు. ఓకే. ఎందుకంటే కాల్విన్ తో విభేదించే చాలా విషయాలు ఉన్నాయి. ఓకే. ఓకే. అంటే కాల్విన్స్ ఇన్స్టిట్యూట్ అంతా కూడా చదివినప్పుడు, ఓకే, రక్షణ శాస్త్రంలో ఆయన చెప్పినటువంటి ఈ కోణంతో నేను ఏకీభవిస్తాను. దీన్ని ఒకవేళ థియోలాజికల్ సర్కిల్స్ లో కాల్వినిజం అని పిలుస్తారు అన్నది నిజమైతే, ఓకే, ఈ భావంలో నేను కాల్వినిస్ట్ని. ఓకే. ఓకే. కానీ కాల్విన్ చెప్పింది ప్రతిదీ నమ్మాలి అప్పుడే కాల్వినిస్ట్ అవుతారు అని అనుకుంటే నేను కాల్వినిస్ట్ కాదు. ఓ. నా క్రైటీరియా కేవలం బైబిల్ తో ఏకీభవించడం మాత్రమే. అందరూ అదే చెప్తారు. ఓకే. హోవా సాక్షిని అడిగినా నేను బైబిల్ అని అంటాడు. ఓకే. రోమన్ కేథలిక్ని అడిగినా బైబిల్ అని అంటాడు. ఆఫ్ కోర్స్ రోమన్ కేథలిక్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ ఐడియా ఆల్సో, బట్ చాలా మంది కల్ట్స్ ని మీరు అడిగినా కూడా మాది బైబిల్ మాత్రమే ఆధారం అని చెప్తారు. ఎవరైనా అదే చెప్తారు. నేను అదే చెప్తున్నాను. అంటే వాళ్ళు అలా చెప్తున్నంత మాత్రం నేను అలా చెప్పకూడదని లేదు కదా, అదే చెప్పాలి నేను కూడా. బట్ బేసికలీ బైబిల్ ఇచ్చేటటువంటి ఈ అవగాహనని నేను నమ్ముతున్నాను యాక్చువల్ గా. ఓకే. ఓకే. ఇదే సరైనటువంటి సత్యం, ఇదే సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్, ఈ అవగాహనే బైబిల్ చెప్పేటటువంటి, బైబిల్ నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. అయితే కాబట్టి దాన్ని థియోలాజికల్ సర్కిల్స్ లో ఏ పేరుతో పిలుస్తారన్నది నాకు సంబంధించిన విషయం కాదు బేసికల్ గా. కాదు కాదు, మీరు ఇలా నమ్మితే ఖచ్చితంగా మీరు కాల్వినిస్టే అన్నటువంటి ఒక 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 పద్ధతిలో చూడడం అనేది ఉంది కాబట్టి థియోలాజికల్ సర్కిల్స్ లో కానీ లేకపోతే విమర్శకుల దృష్టిలో కూడా కానీ అలా ఉంది కాబట్టి అలా పిలుస్తున్నంత మాత్రాన నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నన్ను కాల్వినిస్ట్ అనే పిలవండి, నో ప్రాబ్లం. నేను నమ్మేది మాత్రం ఈ ఐదు కృపా సిద్ధాంతాలే. కాల్విన్ చెప్పే ప్రతిదీ కాదు, ఆ భావంలో నేను కాల్వినిస్ట్ కాదు. సో దట్స్ ఎ క్లియర్ డెఫినేషన్. ఇంకో విషయం ఏంటంటే మీరు హితబోధ ఫాలో అవుతున్నారని చెప్పారు కదా. అవును. సో నా వీడియోస్ అవన్నీ ఫాలో అవుతున్నారని చెప్పారు. అంటే వీడియోస్ నేను ఎక్కువగా హితబోధ.com అంటే హితబోధ అనే యూట్యూబ్ ఛానల్లో పెడతాను, కానీ ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఓకే. హితబోధ.com అనే వెబ్సైట్ ఉంది, అది కూడా మీరు చూడండి. ఓకే. ఓకే. అక్కడ విశ్వాస ప్రమాణం అని ఒకటి పెట్టాము. హితబోధ అనే మా ప్లాట్ఫామ్ లో మేము ఏం నమ్ముతాం, ఓకే, అనేది ఒకటి పెట్టాం. అందులో రక్షణ అనేటటువంటి హెడ్డింగ్ లో, రక్షణలో దేవుని భాగం అనే ఒక హెడ్డింగ్ ఉంది. ఓకే. అలాగే రక్షణలో మానవుని భాగం అనేటటువంటి ఒక హెడ్డింగ్ కూడా ఉంది. ఓకే. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్ గా నమ్ముతాం మేము. ఓకే. మేము నమ్మే విశ్వాస ప్రమాణంని కూడా కాల్వినిజం అని పిలుస్తారు థియోలాజికల్ సర్కిల్స్ లో. అది లిమిటెడ్ కావచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు. ఓకే. ఒక కేటగిరీలో పెట్టాలి అని అనుకుంటే దాన్ని, ఆ సిస్టమ్ ఆఫ్ థాట్ ని, ఆ స్కూల్ ఆఫ్ థాట్ ని, ఓకే, కాల్వినిజం అని పిలుస్తారు. దానికి మేమేం చేయము, ఏం చేయలేము కదా. ఓకే. అలా చెప్పి మేము మార్చుకోవాలా? ఇది మా అవగాహన, బైబిల్ విషయంలో మా అవగాహన. కాల్విన్ చెప్పాడంట ఇలాగా, కాబట్టి మేము మార్చుకోవాలి ఇప్పుడు, అవసరం లేదు కదా.
దాని కాల్వినిజం అనుకుంటే అలాగే పిలవండి. కాల్విన్ అదే నమ్మాడు, మేము అదే నమ్ముతున్నాం, కానీ బేసిక్లీ బైబిల్ అది బోధించిందా లేదా అన్నది మా ఇష్యూ కదా. నాకు ఇంకొక చిన్న ప్రశ్న కూడా ఉంది బ్రదర్. ఓకే, అంటే మరికొన్ని ఉన్నాయి, మళ్ళీ ఒకటి అంటే మళ్ళీ మీరు అంటే చెప్పండి, మీరు హాఫ్ అన్ అవర్ అన్నారు కాబట్టి ఐ హావ్ ఆల్మోస్ట్. ఓకే 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 బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బ్రదర్. అయితే ఇక్కడ నాకు పెద్ద తలనొప్పి బ్రదర్, యాక్చువల్ గా ఇట్లా సైద్ధాంతికంగా ఒకటి ఆర్మేనియనిజం అని, ఒకటి ఈ కాల్వినిజం అని, ఆ ఇజం ఈ ఇజం అని రకరకాలుగా చెప్తారు కదా. దీని గురించి ఒకరు వచ్చి మాదే కరెక్ట్ అంటారు, ఒకరు వచ్చి మాది కరెక్ట్ అంటారు, మళ్ళీ ఫైనల్ గా మీరు అన్నట్టుగా మా అన్ని బోధలకి బైబిలే మూలం అంటారు, మనది ఎవరు నమ్మరో అది సాతాను బోధ అంటారు, మనం నమ్మితే సాతాను బోధ కూడా మంచి బోధ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం నమ్మితే సాతాను బోధ కూడా మంచి బోధ అయిపోతుంది, మనం నమ్మకపోతే దేవుని బోధ కూడా సాతాను బోధ అయిపోతుంది. అయితే ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, మీరు నిజంగా ఇలాంటి నేను కాల్విన్ తో అన్ని విషయాల్లో ఏకీభై ఉంచట్లేదు అని అంటే, కాల్విన్ తో నాకు కొన్ని విభేదాలు ఉన్నాయి కూడా అని మీరు ప్రత్యేకంగా అంటున్నారు కనుక నేను ఒక చిన్న ప్రశ్న బ్రదర్ చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆర్మీనియస్ ఉన్నాడు కదా బ్రదర్, జాకబ్ ఆర్మీనియస్ అని, ఓకే, ఆయన చెప్పిన విషయాల్లో ఏవైనా మీకు సమ్మతించగలిగినట్లుగా, అంటే ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఏమైనా మీరు ప్రస్తావిస్తారు అంటే ఆయన్ని అప్రిషియేట్ చేయడానికి? ఓకే ఓకే, అయితే ఇక్కడ కూడా నేను ఇంకా ఇంకో క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే బ్రదర్, నాన్ కాల్వినిస్టిక్ పర్స్పెక్టివ్ లో రీడింగ్ లో ఉన్న అంటే ఈ కృపా సిద్ధాంతాలని తిరస్కరించే సిద్ధాంతాల్లో ఓకే ఒక స్కూల్ ఆఫ్ థాట్ ని ఆర్మీనియనిజం అనే పేరుతో పిలిచారు. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టుగానే ఓకే కాల్వినిజం అంటే కాల్విన్ తో 100% అన్ని విషయాల్లో ఏకీభవించడం అన్న భావంలో కాదు అని నేను ఎట్లాగైతే చెప్తున్నాను. ఓకే, అట్లాగే ఆర్మీనియనిజం అని చెప్పి రక్షణ శాస్త్రం కాంటెక్స్ట్ లో, రక్షణ శాస్త్రం సందర్భంలో ఆర్మీనియనిజం అని చెప్పి దేన్నైతే తిరస్కరిస్తున్నామో అది ఆర్మీనియస్ బోధించిన ప్రతి బోధకి తిరస్కారం అని అనుకోవడానికి వీల్లేదు. ఓకే ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ కాల్విన్ తో అన్నిట్లో ఏకీభవించట్లేదు అన్నది ఎంత వాస్తవమో, ఓకే ఆర్మీనియస్ తో అన్ని విషయాల్లో విభేదించట్లేదు అన్నది కూడా అంతే వాస్తవం కదా. ఏ బోధకుని తీసుకున్నా అందులో కొన్ని కోణాల్లో సత్యబోధ ఉంటుంది, కొన్ని బోధాల్లో అతని అవగాహన లోపం వల్ల కావచ్చు, లేకపోతే అతని ఏదైనా కారణాలను బట్టి కావచ్చు. అంటే అంటే ఇప్పుడు కొన్ని బోధల్లో అవగాహన లోపాలు ఉండే అవకాశం ఉందని అయితే అంగీకరిస్తున్నారు కదా. డెఫినెట్లీ ఉంది. ఓకే ఓకే, డెఫినెట్లీ ఉంది, కానీ వాక్యము ని మాత్రమే ఆధారం తీసుకుని చేసుకుని ఇంతవరకు వాక్యం చెప్తుంది కాబట్టి ఇంతవరకు నేను తీసుకుంటాను దీన్ని, ఇది ఎవరు చెప్పినా నాకు సంబంధం లేదు. ఓకే, వాక్యం మాత్రమే నాకు క్రైటీరియా. ఓకే, కాబట్టి ఇక్కడ వరకు నేను ఏకీభవిస్తానని చెప్పడంలో నేను వాక్యంతో ఏకీభవించిన వాడిని అవుతాను, కానీ దానికి ఏ పేరున్నా సరే థియోలాజికల్ సర్కిల్స్ లో ఓకే ఒక పర్సన్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవ్వదు కదా అది. ఆ సెన్స్ లో ఆర్మీనియస్ తో కూడా నేను ఏకీభవించే చాలా విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మాడు ఆర్మీనియస్. ఓకే, ఆర్మీనియస్ అది నమ్మాడు కాబట్టి నేను ఆర్మీనియన్ కాదు కాబట్టి నేను త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తానా? తిరస్కరించడం అనేది అది ఒకవేళ అది త్రిత్వ సిద్ధాంతం అనేది వాక్య బోధ అవుతే నేను దాన్ని తిరస్కరించకూడదు కదా. ఆర్మీనియస్ 66 పుస్తకాలు ఉన్న బైబిల్ నమ్మాడు, నేను దాన్ని నమ్మొద్దా? ఆర్మీనియస్ నమ్మాడు కాబట్టి దట్ ఈస్ నాట్ ది అప్రోచ్ కదా. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆర్మీనియన్ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నానని చెప్తున్నప్పుడు నా డెఫినేషన్స్ ఏంటి అనేది చూడాలి. ఓకే, ఈ 5 కృపా సిద్ధాంతాలతో విభేదించే విధంగా ఆర్మీనియనిజం ఏం చెప్తుందో, నిజంగా ఆర్మీనియస్ అలాగే చెప్పాడా అన్నది కూడా నాకు తెలియదు, నాకు సంబంధం కూడా లేదు. ఓకే ఓకే, నేను నమ్మే ఈ 5 కృపా సిద్ధాంతాలని ఇట్లాగే కాల్విన్ బోధించాడా లేదా అన్నది కూడా నాకు తెలియదు, అదే దాంతో కూడా నాకు సంబంధం లేదు నిజంగా. ఓకే, బేసిక్లీ ఆ పర్సన్స్ ఎవరు బ్రదర్? అంటే సమ్ 400-500 ఇయర్స్ బ్యాక్ జీవించినటువంటి ఆ వ్యక్తులతో నాకు సంబంధం ఏంటి? అవును, అంటే వాళ్ళు ఎంత మేరకు వాక్యానుసారంగా బోధించారో అంతమేరకే నాకు సంబంధం కదా వాళ్ళు. అవును, సో వాళ్ళు అది బోధించారో లేదో నాకు తెలియదు. నేను ఈ రోజు ఈ 5 కృపా సిద్ధాంతాలు ఏవైతే నమ్ముతున్నానో అవి వాక్యంలో ఉన్నాయని నేను కన్విన్స్ అయ్యాను. సో దాంతో విభేదించేది ఏదైనా సాధన బోధాన్ని నేను నమ్మాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది వాక్యానుసారమైన సత్యం అయితే నేను నమ్మాను కాబట్టి కాదు. ఒకవేళ నేను నేను దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటే నేను బోధించిన నేను నమ్మేది కూడా తప్పే. ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బ్రదర్. ఓకే, దేవుని సత్యం, ఇంకోటి దేవునికి వ్యతిరేకమైనది, అది సాతాను నుంచి వచ్చిందా మానవుడి నుంచి వచ్చిందా అనేది తర్వాత వచ్చింది. ఓకే, కానీ బేసిక్లీ అది దేవునిది కాదు. అంటే ఇప్పుడు బ్రదర్ మీరు ఇప్పటి వరకు చెప్పింది నమ్మింది మీరు 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 నమ్మేది మీరు చెప్పేది అసత్యం అని గనక వాక్యాధారంగా నిరూపిస్తే యా మీరు అంగీకరించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారా? నేను అంగీకరించకపోతే నేను అసలు క్రైస్తవుడినే కాదు కదా. ఓ, అంటే కొన్నిసార్లు అంటారు కదా చాలా మంది, నేను నమ్మాను కాబట్టి చాలా సంవత్సరాలు చెప్పాను కాబట్టి
పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడాను కాబట్టి నేను మార్చుకోలేను అనే భావాలు కూడా కొన్ని ఉంటాయి కదా బ్రదర్. చాలా నష్టపోవడానికి ఉన్న వాళ్ళు చెప్పే మాటలు బ్రదర్. అంటే ఉదాహరణకి ఆ మధ్య కాలంలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక ఆవేశపూరితంగానో అనాలోచితంగానో ఒక మాట చెప్పారు బ్రదర్. ఓకే, ఆయన ఏమన్నారంటే ఏదో నేను ఒక ప్రొఫెసీ చెప్పాను, ఒక మీటింగ్ పిలిచారు నన్ను. ఓకే, ఆ మీటింగ్ కి రాజయ్య వచ్చారు. రాజయ్య, ఓకే, డిప్యూటీ సీఎం గా ఉన్నారు తెలంగాణకు. ఓకే ఓకే, ఆయన వచ్చారు, ఆయన కింద కూర్చోమన్నాను నేను, పైన కూర్చోబెట్టద్దన్నాను. ఆయన అలా స్టేజ్ మీదకి వస్తూ ఉండగా సార్ దయచేసి మీరు కింద కూర్చోండి అన్నాను. ఆయన అలా కూర్చుండిపోయారు. తర్వాత మీటింగ్ అయిపోయిందో లేదో అందరు చాలా మంది అరిచేశారు నా మీద. నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా చాలా పెద్ద పెద్దగా అరిచేశారు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఎవడరా అని ఇట్లా మాట్లాడారు. నేను అప్పుడు రాజీవ్ వైపు చూసి సార్ మీరు గుర్తు పెట్టుకోండి, మీ అధికారం దేవుడిచ్చింది, దేవుణ్ణి గనక ఈ విధంగా మీరు అవమానిస్తే మీ పొజిషన్ వారం రోజుల్లో పోతుందని నేను చెప్పాను. 5వ రోజు పోయింది అని దాన్ని ఒక ప్రొఫెసీ లాగా చెప్పారు ఆయన. అలాగ కొన్నిటిని గ్రాంటెడ్ గా తీసుకుని మోడీ మళ్ళీ 2వ సారి వస్తాడని, జగన్మోహన్ రెడ్డికి 10 నెలల్లో థ్రెట్ ఉంటుందని ఇలా చెప్పారు. వాటిని మేము ఎక్స్ప్లోర్ చేసాం కదా బ్రదర్ ఆల్రెడీ. అంటే మా స్టాండ్ పాయింట్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఆ విషయంలో. అదే అదే బ్రదర్, అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే నేను మీరు పెట్టిన ఒక వీడియోని కూడా చూశాను బ్రదర్. అందులో ప్రత్యేకంగా ఆయన కొన్ని కోణాల్లో ఏమంటున్నారంటే మొదట ఒప్పుకున్నట్టుగానే ఒప్పుకొని కొన్ని సందర్భాల్లో ఆయన ఏమంటున్నారంటే నేను చెప్పాను, నేను చెప్పిన దాని మీద మీరు పదే పదే కెలికి ఇట్లా గనక చేస్తే ఒక ప్రవక్తని అవమానపరిచినందుకు 42 మంది పిల్లలు బలైపోయారు. యా, అది ఇనిషియల్ కాల్ లో చెప్పారు, కరెక్టే మీరు అనేది. అంటే ఎలీషాకి నేను శాపం, అదేంటి ఎలీషా శాపం పెట్టినప్పుడు ఎలుగుబంట వచ్చి ఆ యవనస్తుల్ని చంపేసినట్టుగా నేను కూడా నీకు శాపం పెట్టినా అన్నమాట ఆయన అన్నారు ఇనిషియలీ. అంటే ఇప్పుడు ఆయన మార్చుకోవడానికి ఇష్టంతో మాట్లాడినట్టుగా లేకపోతే దాన్ని మీరు అంగీకరించి నమ్మితే నమ్మండి లేకపోతే తీసేసుకోండి మనకి, కాకపోతే అది తెలీదు. ఓకే, కాకపోతే అంటే ఆయన ఇంటెన్షన్స్ ని నేను ఎలా చెప్పగలను కానీ. అంటే నేనేమంటున్నానంటే బ్రదర్, ఇప్పుడు మన నేను చెప్పాను కాబట్టి అదే నేను నమ్మాను కాకపోతే అది ఆనెస్ట్ గా ఆయన మార్చుకోవడానికి ఇష్టపడి మాట్లాడుతున్న విధంగా అనిపించలేదు కాబట్టి మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి పెట్టాము. ఓకే, అంటే అక్కడ కూడా అంటే ఒకవేళ మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి విషయంలో ఏదైనా నొచ్చుకుని ఒకవేళ అడుగుతూ ఉంటే కనుక నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను అక్కడ కూడా చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాను, ఇది ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా కాదు, ఆయన చేసిన ప్రతి పరిచర్యకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఓకే, అంటే ఐ రియల్లీ రెస్పెక్ట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ హి సెడ్ అండ్ డిడ్. ఓకే, అంటే ఇప్పుడు నేను అందులో స్పెసిఫిక్ గా కొన్ని ఏరియాస్ చెప్పాను, ఎస్సీ సర్టిఫికేట్ విషయంలో అతను తీసుకున్న స్టాండ్ చెప్పాను నేను. అది నాకు నిజంగా చాలా నచ్చింది బ్రదర్. యా, సో అట్లాంటివి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి బ్రదర్. అంటే సో ఆ పర్సన్ చెప్పిన ఒక ఒక బోధ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, ఇదంటే సరిగ్గా చెప్పినటువంటి బోధని అప్రిషియేట్ చేయడము, దాన్ని ప్రమోట్ చేయడం ఎంత అవసరమో. ఓకే, అదే వ్యక్తి తప్పుడు బోధ చేసినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా అంతే అవసరం అనేది నా కన్విక్షన్. ఓకే ఓకే, ఎందుకంటే ఇది వ్యక్తిగత విషయం కాదు, వ్యక్తిగత విషయం అయితే వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు. అంటే నాలాంటి ఒక సాధారణమైన ప్రేక్షకుడు లేకపోతే శ్రోత ఎట్లా అనుకుంటా అంటే బ్రదర్, నాకే అంతా తెలుసు, నేను చేసేది అంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు ఏదన్నా చేస్తే నేను బయట పెట్టి పబ్బం గడుపుకుంటాను అనే అనే లక్షణం ఏమైనా ఉందా అని సహజంగా అనుకుంటాం కదా బ్రదర్. యా, అనుకోవచ్చు, అలా అనుకునే స్వేచ్ఛ అందరికి ఉంది అనుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎవరేం చేస్తున్నారు అనేది ఈవెన్చువల్లీ తెలుస్తుంది కదా బ్రదర్. సో అంటే మీరు చూస్తా ఉండండి, జస్ట్ మేము చేసే పరిచర్య ఎక్కడైనా వాక్యానుసారం కాదు అని అనుకుంటే మాకు చెప్పడమో లేకపోతే పబ్లిక్లీ అది అందరినీ ఇంపాక్ట్ చేసే విధంగా ఉందని మీకు అనిపిస్తే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయడమో చేయొచ్చు. యూ హ్యావ్ ద లిబర్టీ టు డూ దట్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, యా, సత్యము అనేది ఎవరు చెప్పినా మీరు అంగీకరిస్తారు? అబ్సల్యూట్లీ. ఒకవేళ విరుద్ధంగా ఎవరన్నా విరుద్ధంగా అబద్ధము ఎవరు చెప్పినా కూడా మీరు మీరు ఎక్స్పోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎక్స్పోజ్ చేయడానికి ఎంతవరకు రెడీగా ఉన్నానంటే, ఇలా చెప్పడం వల్ల ప్రజలు ఇంపాక్ట్ అవుతారు ఈ ఫాల్స్ టీచింగ్ వల్ల. అంటే ఇది నాలుగు గోడల మధ్యలో మన ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండే విషయం అయితే దాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు బయటికి. అంటే నాకు చిన్న డౌట్ బ్రదర్, మనం ఇప్పుడు మనలో లోపాలు మనం చెప్పుకుంటే బయట వాళ్లకు మనల్ని మనము పట్టించుకున్నట్టు అవుతుంది అనే భావం కలుగుతుంది కదా బ్రదర్. అదే ఇప్పుడు 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 ఒక విషయం బ్రదర్, ఇప్పుడు రక్షణ టీవీకి కొంతమందిని పిలిపించాం మనం,
బ్రాహ్మణ మిత్రుల్ని కొంతమందిని పిలిపించాము. మీరు రక్షణ టీవీలో జరిగిన డిస్కషన్స్ ఫాలో అవుతున్నారో లేదో తెలియదు నాకు, అంటే గతంలో జరిగినవి. నేను 2-3 ప్రోగ్రామ్ చూశాను బ్రదర్. అందులో అసలైన ప్రశ్న శిష్యులైన జవాబు గురించి నేను చెప్పేది. అందులో అందులో ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద చాలా, అంటే అతను చాలా క్రైస్తవం మీద ఎక్కువగా విమర్శలు చేసిన సందర్భాల్లో కొంతమంది బ్రాహ్మణులు పిలిచి ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, వీడియో క్లిప్స్ కూడా చూపించి, ఓకే దీన్ని ఏమంటారు మీరు అని అంటే, ఆయన హిందూ కాబట్టి మేము సమర్థించుకుంటామండి అని అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఓ, అంటే వాళ్ళకున్న వైఖరి ఏంటి, ఒక హిందూ తప్పు చేసినా దాన్ని సమర్థించుకోవాలి మేము హిందువులుగా ఓకే అన్నది వాళ్ళకున్న వైఖరి. వాళ్ళకి నేను నిజాయితీతో దేవుని వాక్యానికే కట్టుబడి ఉన్నానని చెప్పే క్రైస్తవుడికి తేడా ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏంటది, అంటే క్రైస్తవుడు ఏ తప్పు చేసినా దాన్ని కప్పిపుచ్చుకోవడమా, లేకపోతే క్రైస్తవుడు అయినంత మాత్రాన అతను తప్పు చేస్తే నేను సమర్థించాల్సిన అవసరం లేదు, నాకు వాక్యం ప్రమాణం క్రైస్తవుడు కాదు అన్నది మన స్టాండ్ అయి ఉండాలి. ఓకే, సో ఆ కన్విక్షన్ తో చేస్తున్నాను నేను. ఓకే, అయితే నాకు ఆ వ్యక్తుల మీద ఎలాంటి హేట్రెడ్ కానీ, లేకపోతే వాళ్ళని ఏదో చేయాలి, వాళ్ళని ఏదో నాశనం చేయాలని, వాళ్ళ రెప్యుటేషన్ ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో చేసింది కాదు నేను, ఆ యాంగిల్ లో తీసుకున్నారు చాలా. ఓకే, తర్వాత ఈ రీసెంట్లీ నన్ను అబ్యూజ్ చేయడం, తర్వాత మాతో మా టీంని టీంతో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని బహుశా సబ్జెక్ట్ పరంగా వాళ్ళు జవాబు చెప్పుకోలేక కావచ్చు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఆ అబ్యూజర్స్ ని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంటే వీళ్ళ మైండ్ సెట్స్ ని మీరు అర్థం చేసుకోండి, మేము సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ ఉంటే సబ్జెక్ట్ పరంగా ఎదుర్కోవడం చేతగాక డిబేట్ డిబేట్ అనుకుంటూనే అబ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే దిగజారి మాట్లాడట్లేదని చెప్పడం కోసం అలాంటివి కూడా ఎక్స్పోజెస్ కూడా పెడుతున్నాం ఈ మధ్య, ఎందుకంటే మా నిజాయితీని మేము కూడా కనబరుచుకోవాలి జనాల ముందు. ఓకే ఓకే, అంటే బ్రదర్ దయచేసి కొద్ది సమయం ఇవ్వండి, ఇంకా ట్రబుల్ చేయదలుచుకోలేదు మిమ్మల్ని. ఇప్పుడు కొన్ని విమర్శలు స్ట్రైట్ గా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు ఒకవేళ ఎడ్వర్డ్ విలియమ్స్ సమర్థించి మాట్లాడాలనుకున్నారా, లేకపోతే సమర్థించడం కాదు బ్రదర్, నాకు ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు అవి కొన్ని చాలా బాగుంటాయి బ్రదర్. ఉదాహరణకి ఎస్సీ సర్టిఫికేట్ మీద ఆయన స్టాండ్ నిజంగా నాకు చాలా ఇష్టం. నేను అది సమర్థించాను కదా, అలాంటి తెగువ అలాంటి స్టాండ్ నాకు ఇష్టం యాక్చువల్లీ. కాకపోతే నాకున్న సమస్య ఏంటి అంటే, అంత అంత రాడికల్ గా ప్రభు కోసం నిలబడినటువంటి వ్యక్తులు ఇలాంటి పొరపాట్లు చేస్తే ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్వర్డ్ అన్నప్పుడు ఒక ఇమేజ్ ఉంది ఆయనకి, ఆయన ఏదైనా చెప్పినప్పుడు అది కరెక్ట్ అయి ఉండాలి అన్న ఒక అవగాహన జనాల్లో ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ సేస్ ద రైట్ థింగ్ ఓకే. అంటే అనొచ్చు, నేను ఇందాక చెప్పాను కదా వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు అంటే, ఈ ఫోన్ కాల్ కూడా వ్యక్తిగతమైంది, అదే ఆ జగన్ 10 మంత్స్ లోపు అటాక్ అనేది కూడా ఓకే. కానీ దాన్ని ఎందుకు బయట పెట్టానన్న రీజన్స్ చెప్పాం మనం, అంటే అది ఒక ప్రొఫెసీ పైన బేస్డ్ గా వచ్చిన డిస్కషన్. అంటే ఆయన పబ్లిక్ లో నరేంద్ర మోదీ గారి మీద చేసినటువంటి ఒక ప్రొఫెసీ నెరవేరిందని ఆయన ప్రాపగేట్ చేసుకున్నప్పుడు ఈ సహోదరుడు కాల్ చేసి ఎడ్వర్డ్ గారితో మాట్లాడారు యాక్చువల్లీ. ఓకే, సో ఆ సందర్భం నుంచి వచ్చింది కాబట్టి అది బయటకు రావాల్సిన అవసరం ఉండింది యాక్చువల్లీ. అయితే చేశారు, ప్రాఫెసీ ఇస్ నాట్ బేసిక్లీ ప్రైవేట్ కదా, ఎస్పెషలీ వెన్ ఇట్ ఇస్ మేడ్ ఆన్ ఎ పబ్లిక్ పర్సన్. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మా ఇంటికి సంబంధించిన వ్యక్తి కాదు, మీ ఇంటికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈజ్ అన్ ఓపెన్ పబ్లిక్ ఫిగర్. ఆయన గురించి దేవుడు ఒక విషయం చెప్పాడు అని అంటే దాన్ని పత్రికల్లో తర్వాత న్యూస్ మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా పబ్లిష్ చేయాల్సిన విషయం యాక్చువల్. అయితే ఇంకొక విషయం ఉంది కదా, అంటే నేను మీరు అన్నట్టుగా మీరు స్ట్రైట్ గా మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నాను. యా, ఎడ్వర్డ్ గారు ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్స్ ని చాలా విపరీతంగా అపోజ్ చేశారు బ్రదర్. అది చాలా మంచి కదా, అంటే సంఘానికి అది చాలా మేలు కదా. చాలా మంచి బ్రదర్, అంటే వాడాల్సిన పదజాలం కూడా సరిగ్గా వాడచ్చు సబ్జెక్ట్ పరంగా. అంటే ఇప్పుడు నేను నా ఇమోషన్స్ నుంచి ఏం నేర్చుకుంటారు జనాలు, కానీ నేను సరైనటువంటి ఆలోచన చెప్తే అది వాళ్ళ ఇమోషన్స్ ని సరైనటువంటి డైరెక్షన్ లో ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను గట్టిగా అరిస్తే అందరూ నాతో కలిసి లేచి అరుస్తారా, అలా అరవరు. కానీ నేను సరైనటువంటి థాట్ వాళ్ళ మైండ్ లో పెట్టగలిగితే ఏ వేదిక పైన నుంచి అయినా వాళ్ళు, అంటే మేజర్ గా ఆయన ఇంటెన్షన్ చాలా మంచిది కదా బ్రదర్. ఆ విషయంలో ఇంటెన్షన్ మంచిది, కానీ ఇప్పుడు కొన్ని మాటలు ఆయన మాట్లాడింది మీరు వినుంటారు. ఓకే, అంటే నేను మాట్లాడదలుచుకోలేదు ఆ విధంగా. అంటే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు ప్రతిదానికి, హ్యాండ్ కర్చీఫ్ కి, ఆయిల్ అమ్మడానికి అని చెప్పి ఇంకో దానికి కూడా డబ్బులు తీసుకుంటారని ఒక చోట అన్నారు. అది కొంచెం చాలా అన్సివిలైజ్డ్ గా అనిపించింది. సో అంటే బేసిక్లీ ప్రాస్పెరిటీ ప్రీచర్స్ ని ఎక్స్పోజ్ చేయాలన్న మిషన్ తోనే మనం కూడా ఉన్నాం. ఓకే, కానీ దాన్ని నీరుగార్చే ఒక విషయం ఏంటంటే మనం నోరు జారటం అనేది. ఓకే, అంటే వాళ్ళని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఉద్దేశం మనకు లేదు కదా. ఇక్కడ సతీష్ కుమార్ గారు కావచ్చు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా మేము కూడా మాట్లాడాం చాలా సార్లు. కృష్ణ టీవీ వేదికగా నేను వాళ్ళ పేర్లు తీసుకుని, అంటే కొంతమంది ఏమో పేర్లు తీసుకోకుండా జాగ్రత్త పడుతూ
ఎక్కడ మేము జనాల్ని పోగొట్టుకుంటాము అని చాలా జాగ్రత్త పడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా నేను పేర్లు తీసుకొని ఖండించాను వాళ్ళని. ఇప్పుడు కూడా పేర్లు తీసుకొని ఖండిస్తాను, ఎక్కడైనా ఏ వేదిక మీద నుంచో చెప్తాను వాళ్ళు చేసిన తప్పని. కానీ నేను వాళ్ళని అబ్యూస్ చేయను. ఓకే, అంటే బ్రదర్ ఇప్పుడు దానికి కూడా డబ్బులు తీసుకుంటావు, దీనికి కూడా డబ్బులు తీసుకుంటావు అని వాళ్ళని డెరోగేట్ చేసే విధంగా మాట్లాడాను నేను. ఎందుకంటే జనాలు సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మనుషుల్ని వ్యక్తుల్ని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు. ఏ విషయం గురించి మాట్లాడినప్పుడు కూడా అంటే ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం వల్ల నేను కొన్ని వీడియోస్ అంటే కొన్ని పోస్ట్లు అవి చూస్తున్నాను బ్రదర్. తప్పుగా అనుకోకండి, మీకు కనదృష్టి లేదా బ్రదర్? అవును బ్రదర్. నాకు డౌట్ యాక్చువల్ గా, సారీ నేనేమన్నా మిమ్మల్ని హర్ట్ చేయాలి. అయితే చాలా మంది ఆయన అందుడు ఎవరన్నా చదివి చెప్తే గానీ ఆయనకు అర్థం కాదు, ఆయనకి ఏం అర్థం అవుతుంది. రీసెంట్లీ మేము ఒక వీడియో నిన్ననే పెట్టాం అనుకుంటా, అందులో కూడా ఆ సోదరులు ఎవరు అది ఎడిట్ చేసిన వాళ్ళు పెట్టినట్టున్నారు. మేమే దాన్ని పెట్టాము మా ఫేస్బుక్ ఛానల్ నుంచి. మాకు సంబడి నోన్ టు అస్ ఎడిటెడ్ అండ్ గేవ్ ఇట్ టు అస్. సో అందులో అది ఉంది, అది అట్లాగే ఉంచాం కూడా మేము. కాదు బ్రదర్, అంటే ఇప్పుడు అట్లాంటి విమర్శలు వస్తున్నప్పుడు మీకు ఎలా, మీకు ఇంకెందుకు ఇలాంటివి చేయడము అనిపించదా? అనిపించదు బ్రదర్, ఎందుకంటే నేను ఐ హావ్ కౌంటెడ్ ద కాస్ట్ అండ్ ఐ వాంట్ టు పే ద ప్రైస్, నో ప్రాబ్లమ్. అంటే నేను నష్టపోవడానికి ఏమీ లేదు బ్రదర్ నాకు. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ బేసికలీ. నేను ఒక మిషన్తో బయటకు వచ్చాను, అదేంటి అని అంటే ఐ వాంట్ టు స్పీక్ ద ట్రూత్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ ఫాల్స్హుడ్. అంటే నేను సత్యాన్ని కూడా ప్రకటించాలనుకుంటున్నాను, దాంతోపాటుగా అబద్ధాన్ని కూడా బహిర్గతం చేయాలనుకుంటున్నాను. సో దానికి ఏం మూల్యం చెల్లించాలో అది చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఐ కెన్ ఫోర్గో ఎనీథింగ్ ఫర్ దిస్. అంటే మనసు కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది కదా బ్రదర్. అది నాకు లేదు బ్రదర్, అది ఐ గాట్ ఓకే, దాన్ని అధిగమించగలిగాను ప్రభు కృప ద్వారా. సో అది అదే ఎక్స్పెక్టెడ్ కదా. అంటే ఇప్పుడు నేను ఫలానా వాళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి నా దగ్గర చూపి వ్యక్తిగత విషయాలే మిగులుతాయి కదా వాళ్ళకి చెప్పడానికి, అవి చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అంటే వాళ్ళ పొజిషన్ లో ఉండి నేను దాన్ని అర్థం చేసుకోగలను. బ్రదర్ మీరు జెన్యున్ గా ఒక విషయం చెప్తారా? అంటే ఇప్పుడు వరకు చెప్పింది జెన్యున్ గా అనిపిస్తుంది. అంటే అది కాదు, నేను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మనం ఇట్లా చేసేవాళ్ళు చాలా మంది వీడియోస్ చేస్తున్న వాళ్ళల్లో కొంతమందిలో ఎలాంటి తాపత్రయం కనపడుతుంది అంటే, కొంచెం బ్రేక్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇలాంటి వీడియోస్ చేస్తూ మాట్లాడే వాళ్ళల్లో ఒక తాపత్రయం కనిపిస్తుంటుంది బ్రదర్. ఓకే, అదేంటంటే మాకంటూ ఒక సొంత పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలి, మా గురించి అనేక మంది అనుకోవాలి, మాకు విషయం తెలుసు అనే విషయాన్ని అందరు గ్రహించాలి అనుకోవడం కోసం కొంచెం అత్యుత్సాహం చూపించటము లేకపోతే అనాలోచితంగా మాట్లాడటము ఇలా జరుగుతుంటారు కదా. అయితే మీరు చేసే ప్రయత్నంలో ఏమైనా మీకు మీ సొంత పేరు ప్రతిష్ట కోసం ఏమైనా చేస్తున్నట్టుగా మీకు అనిపించదా? అంటే ఇప్పుడు నేను అది నాకు అనిపించదు అని చెప్తే మీరు నమ్మేస్తారా, లేకపోతే అనిపిస్తుంది అని చెప్తే, అంటే హౌ డస్ మై స్టేట్మెంట్ మేక్ ఎ డిఫరెన్స్? నేను అది చెప్పడం వల్ల వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? అంటే మీకు నా మీద ఉన్న పర్సెప్షన్ పైన ఆధారపడి ఉంటుంది కదా. అంటే మీరు నన్ను ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ యథార్థంగా ప్రభు ముందు నేను నేను చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, నేను తెలిసినటువంటి నేను తెలుసుకున్నటువంటి విషయాలు ఇతరులు కూడా తెలుసుకోవాలన్న తాపత్రయం ఉంది. నాకెంత తెలుసో వాళ్ళు తెలుసుకోవాలన్న తాపత్రయం లేదు. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్నకు కూడా మీరు అవకాశం ఇచ్చారు బ్రదర్. ఏంటంటే ఇప్పుడు ఆ శబ్దాలను అధిగమించే కృప కూడా దేవుడు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు పూర్తిగా తెలిసిపోయింది, నాకు అన్ని వచ్చేసాయి, నేను అన్ని రహస్యాలను ఛేదించగలిగాను, కాబట్టి నేను మాట్లాడతాను అని అనే వైఖరి, లేదంటే చాలా విషయాల్లో మనం నేర్చుకున్నంత వరకు స్పష్టత ఉందని మాట్లాడడము, ఈ రెండిట్లో మీ ఆప్షన్ ఏంటి బ్రదర్? అంటే నాకు పూర్తిగా తెలుసు, నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అన్న స్థాయికి వచ్చిన తర్వాతే ఒకళ్ళు చెప్పాలి అన్నది మన స్టాండర్డ్ అయితే, మన క్రైటీరియా అయితే. ఓకే, మీ దృష్టిలో ఎవరు బోధకులుగా ఉండగలరు యేసు ప్రభు తప్ప? ఎగ్జాక్ట్లీ బ్రదర్. అంటే యేసు ప్రభు కాకుండా మీతో ఎవరైనా నాకు నా తండ్రి నన్ను ఎలా ఎరిగిన్నాడో నేను కూడా తండ్రిని అలాగే ఎరిగి ఉన్నానని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అంత సంపూర్ణంగా జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు యేసు ప్రభు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? జ్ఞానాన్ని సంపాదించుకోలేదు ఆయన, ఆయనకు స్వతసిద్ధంగానే ఉంది జ్ఞానము. ఓకే, సో ఆయన మాత్రమే బోధించాలి అలాంటప్పుడు. అంటే ఆయన నియమించినటువంటి బోధకులు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే అపరిమిత జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే బోధించాలి. పరిమిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు బోధకులుగా ఉండకూడదు ఒకవేళ ఆ క్రైటీరియా పెడితే మనం. సో డెఫినెట్లీ
నేను తప్పులెత్తి చూపిస్తున్నాను కాబట్టి సత్యం ఇది అని చెప్పి నిర్దిష్టంగా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు అన్ని తెలుసు అన్నది ఆ పర్సెప్షన్ లోకి ఎలా వచ్చారు ఎవరైనా కూడా? అంటే కాదలేండి బ్రదర్, అంటే నేను కొన్ని వీడియో చూస్తున్నప్పుడు ఎవరు మాట్లాడిన ఎలాంటి యాటిట్యూడ్ కనిపిస్తుంది అంటే మాకు చాలా విషయాలు తెలిసిపోయాయి. ఇప్పుడు క్రైస్తవ్యానికి మేము ప్రతినిధులము, ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మాట్లాడలేదు, మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు అన్న భావం కూడా కొందరు కనిపిస్తుంటుంది. అంటే నాలో కనిపించినప్పుడు చెప్పండి. అంటే కనిపించవచ్చు ఒకవేళ విమర్శ. ఓకే, నేను అనేది ఏంటంటే నాకు తెలిసిన విషయాన్ని నేను కాన్ఫిడెంట్ గా చెప్పినంత మాత్రాన నాకు అన్ని తెలుసు. నేను సంపూర్ణ జ్ఞానిని, నేను దైవజ్ఞానిని, నేను దేశాలని, నేను అది ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నిజం కూడా అవ్వదు ఒకవేళ చెప్తున్నా కూడా. నేను కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉంది, పొరపాట్లు చేశాను కూడా చాలా సార్లు. కానీ నేనేమంటున్నానంటే ఆ పొరపాట్లు నేను ఒప్పుకుని నేనే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నంత వరకు ప్రమాదం లేదు. ఓకే, నేను ప్రమాదం అది మంచిది కూడా, శ్రేయస్కరం కూడా సంఘానికి. అంటే పలానా వాడు తప్పు చేస్తాడు, చేసే అవకాశం ఉంది, కానీ చేసినట్టుగా ఒప్పించబడినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంటే మంచిది అది నా మీద. కానీ నేను అంటే అది ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోతుంది, నాకు ఫ్యాన్స్ వద్దు బేసికలీ. ఓకే, అంటే నాకు ఒక చిన్న డౌట్. మీరు ఖచ్చితంగా నేను చెప్పింది తప్పని నిర్ధారించిన తర్వాత కూడా, వాక్యపు వెలుగులో నాకు చూపించిన తర్వాత కూడా ఓకే, నేను అంగీకరించని వ్యక్తి లేకపోతే నన్ను రీచ్ అయ్యే అవకాశమే మీకు లేదు అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఒకవేళ నేను చనిపోయాను, నేను బ్రతుకున్న కాలంలో చాలా ఫాల్స్ టీచింగ్స్ చేసి వెళ్ళాను, అది చాలా ఇంకా కూడా జనాల్ని ఇంపాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇప్పుడు మీరు నన్ను అడిగి తెలుసుకోలేరు కదా, క్లారిఫికేషన్ చేసుకోలేరు కదా, కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మీ బాధ్యత ఏంటి, విభూ చేసినటువంటి ఫాల్స్ టీచింగ్ వల్ల, అబద్ధ బోధ వల్ల ఓకే సంఘం తప్పుద్రోవ పట్టకూడదు అన్న కన్సర్న్ మీకుంటే ఓకే, విభు పేరు ఏమైపోతుందో, విభు ఘనత ఏమైపోతుందో అన్న విషయాన్ని పక్కన పెట్టి వాక్యం ఏమైపోతుందో అన్న కన్సర్న్ తో సత్యం మీరు గుర్తెరిగినటువంటి సత్యాన్ని చెప్పాలి అందరికి. నేనేమైనా అయిపోయినా కానీ వాక్యం సరిగ్గా ఉండాలి కదా సంఘంలో. అవును, అదే నేను చేసే పని చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఓకే బ్రదర్, అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటానేమో, బహుశా ఇది లంచ్ టైం కదా బ్రదర్? నో ప్రాబ్లం బ్రదర్, సండే లంచ్ కొంచెం డిలే అవుతుంది కదా, నో ప్రాబ్లం. ఓకే, అంటే బ్రదర్ మీకు ఎప్పుడైనా కాల్ చేసి ఉండొచ్చా? చేయండి బ్రదర్, నో ప్రాబ్లం. అంటే ఎవ్రీ టైం నేను ఇంత టైం ఇవ్వగలను లేదో తెలీదు, బట్ వీకెండ్ టాక్ అంటే మీకు ఏమన్నా నేను బోధించిన విషయాల్లో ఏమైనా ఇబ్బందిగా ఉన్నా, నేను సరి చేసుకునే విషయాలు ఏమైనా ఉన్నా మీరు కాల్ చేసి చెప్పచ్చు, నో ప్రాబ్లం. అంటే నేను ఇంకా సరిదిద్దే స్థాయికి రాలేదు కానీ నేర్చుకుంటున్నాను బ్రదర్. నాకు చాలా మంది ఇట్లా ఫోన్ చేసి మాట్లాడి డౌట్స్ తీర్చుకుంటుంటాను నేను, నో ప్రాబ్లం. అంటే అందరి నుండి నేర్చుకోగలిగే విషయాలు కూడా ఉంటాయి కదా, కాబట్టి యూ కెన్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అండ్ వాక్యానుసారంగా ఉన్నంత వరకు ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు అన్నది మన అప్రోచ్ కాబట్టి యూ కెన్ ఆల్వేస్ కాల్ బ్రదర్. యా బ్రదర్, అయితే ఈ విషయంలో నాకు కొంచెం ఆ వేదన ఉండేది బ్రదర్, ఎందుకు ఇట్లాగా ఒకరిని విమర్శించేటప్పుడు మనం ఎందుకు హద్దులు మీరుతాము, ఒకరి విషయంలో ఒకవేళ మనం జడ్జిమెంట్ ఇవ్వద్దు మాకు అని అంటే వేరే వాళ్ళని సాతానుబోధాన్ని నేరుగా ఎలా అనగలుగుతాము, అది నిజంగా సాతానుబోధ కాదా అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకోకుండా లేదా స్టడీ చేయకుండా కొన్ని మాటలు అనేయడం వల్ల అది మనకే తగింది కాదు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఉదాహరణకు నాకు అంటే నేను ఉన్నది నా హృదయంలో ఉన్నది చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడారనుకోండి, అది ఒకవేళ నాకు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయాలనిపిస్తే నేను ఒక వీడియో చేసి దానికి కూడా ఒక పద్ధతి, ఒక గౌరవం ఉంటుంది. అలా కాకుండా నేను మీ వ్యక్తిగతంగా కొన్ని డిజబిలిటీస్ అని లేకపోతే వేరే వేరే వాటిని తీసుకొని ఇట్లా చేయడం వల్ల మనల్ని మనము అనేకుల మధ్య కించపరచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఏంటా అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది బ్రదర్. యా, అదే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా కించపరచే వాళ్ళకి మనం ఏం చేయలేం బ్రదర్, అంటే వాళ్ళ మనసాక్షికి విడిచిపెడదాం దాన్ని. ఓకే, మనం ఆ పొరపాటు చేసామా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అందరిలో పెడతాం దాన్ని. ఇదిగో ఇలా అంటున్నారు, మీరు న్యాయంగా ఆలోచించే వాళ్ళు, వాక్యపు వెలుగులు ఆలోచించే వాళ్ళు చూడండి. ఓకే, మేము సబ్జెక్ట్ మాట్లాడుతుంటే వాళ్ళు సబ్జెక్ట్ లేక ఇలా వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారన్న విషయాన్ని కన్వే చేస్తాం డెఫినెట్లీ, ఎందుకంటే జనాలకు ఎవరు ఏంటి అనేది తెలియాలి. నిజాయితీగా ఎవరు వాక్యాన్ని ప్రేమించి వాక్యం కోసం నిలబడుతున్నారు, ఎవరు వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కోసం మాత్రమే అలాంటి ఇంటెన్షన్తో మాత్రమే చేస్తున్నారు అనేది అందరూ చూడగలగాలి కదా. యా బ్రదర్, సో అందుకనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం డెఫినెట్లీ. మా వైపు నుంచి అలాంటి పొరపాటు ఎక్కడైనా జరిగితే చెప్పండి, మేము దాన్ని ఒప్పుకోవడానికి క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
మీరు ఎంతవరకు ఫాలో అయ్యారో నాకు తెలియదు. ఒకసారి నేను బాక్సింగ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆయన చేసిన కొన్ని బోధలు తప్పు అని నేను గ్రహించి అవి చెప్పడం జరిగింది. కానీ చెప్పే క్రమంలో కొంచెం హార్ష్ స్టేట్మెంట్స్ నేను వాడడం జరిగింది. ఓకే. కానీ తర్వాత దాన్ని అంటే సహోదరులు కొంతమంది దాన్ని నా నోటీస్ కి తీసుకొచ్చారు. నేను మళ్ళీ ఒకసారి విన్నప్పుడు అదేంటి నేను అంత ఎమోషనల్ గా మాట్లాడానని కొన్ని విషయాల్లో రియలైజ్ అయ్యి దానికి నేను అపాలజీస్ చెప్పాను. తర్వాత అపాలజీస్ కూడా ఎలా చెప్పాను అంటే సైద్ధాంతికంగా నేను చెప్పినటువంటి స్టాండ్ పైన కట్టుబడి ఉన్నాను. తప్పు చెప్పారని నేను అన్నాను, అది ఇప్పుడు కూడా చెప్తున్నాను. తప్పు చెప్పారు కానీ నేను ఆయన్ని విమర్శించే విధానం సరిగా లేదు, నేను చెప్పిన పద్ధతి సరిగా లేదు కాబట్టి నన్ను క్షమించండి అని అడిగాను. ఓకే. సో అది నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అంటే రక్షణ టీవీ ఛానల్ ద్వారా అడిగాను యాక్చువల్లీ. ఓకే. సో బేసిక్లీ నాకు ఇబ్బంది ఏం లేదు, అంటే నేను తప్పు చేస్తే నేను ఒప్పుకోను. కానీ సైద్ధాంతికంగా రాజీ పడడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే సైద్ధాంతికంగా రాజీ ఎప్పుడు పడతాను అంటే ఇది వాక్యానుసారం కాదు నేను చెప్పింది అని తెలిసినప్పుడు. ఒకవేళ నేను చెప్పింది, ఇప్పటివరకు నేను చాలా ప్లేసెస్ లో టీచ్ చేశాను, ఓకే, నేను చెప్పింది తప్పు అని ఎక్కడైనా ప్రూవ్ అవుతే నేను ఎక్కడెక్కడైతే ఆ బోధలు చేశాను అక్కడంతా కూడా వెళ్ళి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా రైటింగ్స్ ద్వారా కూడా నేను నా రైటింగ్స్ ని కూడా ఉపసంహరించి నేను ఫలానా రైటింగ్ లో ఇలా చెప్పాను అని, ఇది రైట్ కాదు, దిస్ ఇస్ కేపబుల్ ఆఫ్ మిస్లీడింగ్ యూ అవే ఫ్రమ్ ద ట్రూత్, కాబట్టి నేను చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మొద్దు అని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. సో కానీ నేను అలా కన్విన్స్ అయ్యేంత వరకు వాక్యం నుంచి నేను నమ్మేది సత్యం అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చెప్పేది, దానికోసం గట్టిగా నిలబడి ఉన్నాను. దాంతో విభేదించేది సాతాను బోధన అనడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకమైనది, అంటే ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమైన బోధలు బైబిల్ బోధించట్లేదు కదా. అవును కదా బ్రదర్. మీరు కాల్వినిజం ఆర్మినిజం అన్నారు, ఒక ఒక కోణం తీసుకోండి దాంట్లో. రక్షణ పోతుంది పోయే అవకాశం ఉంది అన్నది ఆర్మినియన్ సిద్ధాంతం. ఓకే. రక్షణ పోదు, అది దేవుని నిత్య ప్రణాళిక పైన ఆధారపడి ఉన్నది అని బైబిల్ ఏంటి బైబిల్ చెప్పే విధానం అదే కాల్వినిజం కూడా చెప్తా ఉంది. ఓకే. ఓకే. సో రక్షణ నిత్యమైనది, సో రక్షణ పోతుంది అని చెప్పడానికి వాళ్ళు ఏ ఆధారాలను అయితే చూపిస్తున్నారో వాటికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి బైబిల్ వెలుగుతోనే. ఓకే. ఓకే. అయితే కాకపోతే ఇక్కడ మనం చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, బైబిల్ అట్ ద సేమ్ టైం, అంటే ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధం అన్న విషయాన్ని పక్కన పెడితే, ఒకేసారి బైబిల్ రక్షణ పోతుంది అని ప్లస్ పోదు అని ఈ రెండింటిని బోధించట్లేదు, పరస్పర విరుద్ధం అవుతుంది అది. ఓకే. సరే బ్రదర్, ఇది మామూలుగా చాలా పెద్ద విషయం కాబట్టి ఒకవేళ మీరు నాకు ఎప్పుడైనా పర్సనల్ గా మళ్ళీ ఇలాంటి టైం ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకోండి, లేకపోతే ఈ ఎగ్జాంపుల్ ఉంది అసలు కాల్వినిజం ఆర్మినిజం వద్దు. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఓకే. అలాగే యేసుక్రీస్తు మానవుడు అని కూడా బైబిల్ చెప్తుంది. అవును. కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు అని బైబిల్ చెప్పట్లేదు. అవును. యేసుక్రీస్తు మానవుడు కాదు అని కూడా బైబిల్ చెప్పట్లేదు. అవును. కానీ ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ చెప్తుంది ప్లస్ దేవుడు కాదు అని కూడా బైబిల్ చెప్తుంది అని మీరు నమ్మగలరా? అలాగా అలా నమ్మితే అది బైబిల్ అవుతుంది బ్రదర్. అలా నమ్మితే అది పరస్పర విరుద్ధమైన పుస్తకం అవుతుంది కదా. అవును. సో ఇప్పుడు నాస్తికులు ముస్లింలు అందరూ ఆరోపించే విధంగా పరస్పర వైరుధ్యాలు ఉన్న పుస్తకం అవుతుంది బైబిల్ బేసిక్లీ. అవును. సో బైబిల్ ఒక సత్యాన్ని బోధిస్తుంది అన్నది నిర్ధారణ అవుతే దానికి వ్యతిరేకమైన దాన్ని బోధించట్లేదు అన్నది ఖండితంగా చెప్పొచ్చు మనం. అవును. సో ఆ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాను బేసిక్లీ నేను. ఓకే. హిందూ అనేది ఒకటి ఉంది బ్రదర్, అంటే హిందూ మతంలో కానీ న్యూ ఏజ్ మతాల్లో కానీ ఒకటి ఉంది. ఓకే. అదేంటి అంటే నేను ఏది నమ్మితే అది నాకు సత్యం, నువ్వు ఏది నమ్మితే అది నీకు సత్యం. ఓకే. ఆ సత్యం నాదే, నీ సత్యం నీదే. ఓకే. అన్న ఒక వైఖరి ఉంది, దాన్ని రిలేటివిజం అంటారు. అంటే ట్రూత్ ఇస్ రిలేటివ్. ఓకే. ఇట్ ఇస్ రిలేటివ్ టు పర్సన్స్ అండ్ ప్లేసెస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ట్రూత్ ఇస్ నాట్ అబ్సల్యూట్. అంటే సత్యం అనేది నిర్దిష్టమైనది కాదు, ఖచ్చితమైనది కాదు. ఓకే. పరిస్థితుల్ని బట్టి, మనుషుల్ని బట్టి, సమయాలని బట్టి మారుతూ ఉంటుంది సత్యం. ఆ సత్యం నాదే, నీ సత్యం నీది అన్న ఒక దృక్పథం అన్నమాట అది. ఓహో. అలాంటిది సంఘంలోనికి చొరబడింది అన్నది నా భయం యాక్చువల్. ఓకే. ఓకే. అంటే క్రిస్టియన్ రిలేటివిజం అనేది ఒకటి వచ్చేసింది. ఓకే. క్రైస్తవులు యేసుప్రభు పేరుతో చెప్పినంత వరకు, బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని తగిలించుకోగలిగేంత వరకు ఏ అభిప్రాయం చెప్పినా దాన్ని గౌరవించాలి మనం. ఓకే. అన్న ఒక దృక్పథంలోనికి సంఘం వెళ్ళిపోతుందేమో అన్నది ఒక కన్సర్న్ అంతే. ఓకే. ఓకే. బైబిల్ అబ్సల్యూట్స్ చెప్తుంది అన్నది నిజమైతే, బైబిల్ అబ్సల్యూట్ గా ఏం చెప్తుందో దాన్ని నిర్ధారించుకోవడం మన బాధ్యత అన్నది. అన్ని విషయాల్లో అలా నిర్ధారించుకోలేము. ఓకే. నిర్ధారించుకోలేనంత మాత్రాన అది మనలో ఉన్న పరిమితి అవుతుంది, కానీ వాక్యంలో ఉన్న పరిమితి కానీ దేవుని సత్యంలో ఉన్నటువంటి పరిమితి కానీ కాదు. ఓకే. 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 బట్ పరస్పర విరుద్ధ విషయాలు చెప్పి ఈ రెండు బైబిల్ చెప్తుంది అని చెప్పడం మాత్రం నిజంగా బైబిల్ ని డామేజ్ చేయడమే నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే.
ఓకే బ్రదర్, మీరు చాలా టైం ఇచ్చారు, థ్యాంక్ యూ. అదే మీరు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడడానికి గనక మీకు మీరు టైం ఇస్తే నేను మళ్ళీ మాట్లాడతాను బ్రదర్. నాకు కూడా కంటిన్యూగా వేరే కాల్స్ వస్తున్నాయి బ్రదర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మళ్ళీ మాట్లాడుతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్.